ఈ రోజున ఆయన జాలి పడుతున్నాడు పాపం జగన్. ఒంటరి వాడిని చేశారమ్మా నన్ను, ఒంటరి వాడిని. నువ్వు ఒంటరి వాడివా బాబు, నువ్వు ఒంటరి వాడివా. సహావ కొట్టి కళ్ళు చెవులు మోస్తున్నావు అందరికీ, నువ్వు ఒంటరి వాడి. మాట్లాడితే సిద్ధం 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 సాగు కొట్టేస్తున్నాడే. అలాగే ఆయన సిద్ధం దేనికో చూద్దాం. నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం. కానీ యుద్ధం చేయాల్సినంత గొప్పవాడ కాదని మనం నిర్ణయించుకోవాలి. నేను అనుకున్నాను, నాకు అందరు చెప్పారు సార్ ఆయన సిద్ధం పోస్టులు పెట్టేశారు సార్, మీరు కూడా ఇలా పెట్టి ఇట్లా అనాలి ఇలా అనాలంటే అప్పుడు నేను సినిమాలో కూడా జాయిన్ అయ్యా ఇలాంటి పంచడేలు ఊరికన్నా. అంటే నేను కూర్చోబెట్టి నువ్వు సిద్ధం అంటే అతను వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళు? యుద్ధం గుర్తుపెట్టుకో. నాకు ఎలా ఉంటుందంటే నేను సినిమాలో చెప్పడానికి కూడా ఇబ్బంది పెడుతున్నది, చాలా సిల్లీగా ఉంటుంది నాకు. త్రివిక్రమ్ గారు మన భీమవరం వాస్తవ్యులు, నా సన్నిహితులు, మిత్రులు. ఆయన డైలాగ్ చెప్పారు అత్తారింటి దారిలో, సింహం గెడ్డం గీసుకుంటుంది నేను గెడ్డం మర్చిపోయాను, సింహం గెడ్డం గీసుకుని నేను గీసుకుంటే అంతే తేడా. నేను చెప్పాను సార్ నేను సింహం ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి సార్, నేను చెప్పలేను ఈ డైలాగ్. ఆయన నా బాధ భరించలేక దాన్ని కామెడీగా చెప్పమన్నాడు. కామెడీ అయితే పర్లేదు చెప్పుకుంటూ వెళ్ళిపోతామని. అలా కాకుండా నేను సింహం లాంటి గట్టిగా సింహం లాంటి జగన్ గుర్తుపెట్టుకో ఇవన్నీ చెప్పను నేను, అవన్నీ అడవిలో ఉండాల్సిన సింహాలు ఇవన్నీ మనం కాదు, మన మనుషులు సమాజంలో ఉంటాం. సినిమాల కోసం ఏదో సరదాగా పంచడానికి లేస్తాం, కానీ సినిమా ఆ ప్రేక్షకులకి కథాంశంగా చెప్పడానికి తప్ప నిజ జీవితంలో నేను ఇలాంటి మాటలు నేను మాట్లాడినాను. నిజ జీవితంలో నీకు గొడవ కావాలంటే కొట్లాడతా, పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతా, నువ్వు వైజాగ్లో నన్ను ఆపాలనుకుంటే నా సత్తా చూపిస్తా, నువ్వు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో నన్ను ఆపితే నెట్టుకొని బద్దలు కొట్టుకొని ముందుకొస్తా, నేను నోటితో మాట్లాడను నడిచి చూపిస్తా. నడిచి చూపిస్తాం. ఇదేంటంటే ఇది వ్యూహం నాకు వదిలేమని చెప్పాను అందరినీ. టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు కప్తాను నేను చేయలే. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కి, అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇది, ఈ క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినో నా ఒకడికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నావు అవుదాం అనుకుని దాన్ని ఓట్లు అందరూ బలంగా ఉన్నారు ఈ రోజున. ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు, అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్, మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి దండం పెట్టి ఈ రోజున జరిగింది. నేను ఎప్పుడు పార్టీ జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు మనందరం బాగుండాలి, ఎలయన్స్ బలంగా నిలబడాలి. మనలో మనకి చిన్న ఇబ్బందులు ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి, ఇవన్నీ కొన్ని తప్పవు. కానీ త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చేలాగా రేపు పొద్దున్న ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ స్థానిక ఎన్నికలు ప్రతి దాంట్లో మూడో వంతు జనసేన బలంగా తీసుకునేలాగా నిలబడేలాగా మనం ఓటు ట్రాన్స్ఫర్ కనుక జరిగితే టీడీపీని మనం వదిలేసిన చోట్ల, టీడీపీని నుంచిన చోట్ల ఓటు జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయితే మటుకు రేపు పొద్దున స్థానిక ఎన్నికలకి అదే మీకు బలం అవుతుంది, మర్చిపోకండి. అలాగే మూడో వంతు మహిళలకు కూడా రిజర్వేషన్లు కూడా భవిష్యత్తులో వచ్చే 29లో రాబోతుంది, అది మీరు మహిళా నాయకులు కూడా మీరు ఇప్పటి నుంచి కష్టపడితే అది మీకు కూడా అది బంగారు దారిసినట్టు అవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.